కపిల వస్తును పాలించే రాజుకు వయస్సు పైబడటంతో నిజాయితీపరుడైన ఒక యువకుడను ఎంపిక చేసి తన స్థానములో నియమించాలనుకున్నాడు. అందుకు తన కుమారులను కాదని రాజ్యములోని యువకులలో ఒకరిని ఎంపిక చేయటానికి సిద్ధమయ్యాడు. ఒకరోజు యువకులందరినీ రాజభవనానికి పిలిచి, ప్రతి ఒక్కరికి ఒక విత్తనం ఇస్తున్నాను, దీన్ని జాగ్రత్తగా నాటి నీళ్లు పోసి సంరక్షించండి, ఏడాది తరువాత మొక్కలను తీసుకురండి, అప్పుడు నా వారసుడను నిర్ణయిస్తాను అని చెప్పాడు. వారిలో గోపాలుడనే యువకుడు ఇంటికి వెళ్లగానే తల్లితో విషయం చెప్పాడు. ఆమె సూచించినట్లే సారవంతమైన మట్టి తెచ్చి విత్తనము నాటాడు. 3 వారాల తరువాత యువకులంతా తమ తమ విత్తనాలు మొలకెత్తడం, అవి పెద్దవి కావడం గురించి చెప్పుకోసాగారు. గోపాలుడు నాటిన విత్తనం మాత్రం మొలకెత్తలేదు. దాంతో అతడు దిగులు చెందాడు. తల్లితో చెబితే జరిగింది జరిగినట్టే రాజుకు చెప్పు అని సలహా ఇచ్చింది. 6 నెలలు 7 నెలలు అలాగే గడిచిపోయింది. రాజు చెప్పిన రోజున యువకులంతా మొక్కలు పట్టుకుని రాజభవనానికి చేరుకున్నారు. గోపాలుడు మాత్రం ఖాళీ చేతులతోనే వెళ్ళాడు. యువకులు తెచ్చిన మొక్కలలో కొన్నింటికి పువ్వులు కాయలు కూడా ఉన్నాయి. చేతిలో ఏ మొక్క లేని గోపాలుడిని చూసి అంతా హేళన చేశారు. కాసేపటికి రాజు వచ్చి అందరినీ పరిశీలించాడు. యువకులంతా తాము తెచ్చిన మొక్కలతో ఎంతో గర్వముగా రాజు ముందు నిలుచుని ఉన్నారు. అందరి మధ్యలో ఒకచోట ఖాళీ చేతులతో నిలుచుని ఉన్న గోపాలుడి దగ్గరకు వచ్చి, నువ్వు మొక్క తీసుకురాలేదు, కారణమేమిటని అడిగాడు రాజు. జరిగిన విషయం చెప్పాడు గోపాలుడు. ఆ సమాధానానికి ఆనందిస్తూ తన వారసుడు గోపాలుడేనని ప్రకటించాడు రాజు. అంతా రాజువైపు ఆశ్చర్యముగా చూశారు. మీ అందరికీ ఉడికించిన విత్తనాలు ఇచ్చాను, అవి మొలకెత్తవు అంటే మీరంతా వేరే విత్తనాలు నాటారు, మీలో నిజాయితీ లేదు. గోపాలుడిలో నిజాయితీ ఉంది, అతడికి అన్ని విద్యలు నేర్పించి 7 తరువాత రాజ్యాన్ని అప్పగిస్తాను అని చెప్పాడు రాజు.